కారు నడిపే వాడికి ఉండే నియమములు, కారులో నడిపేవాడి పక్కన కూర్చొని విశ్రాంతిగా ఉండే వాడికి వర్తించవు. కారు ఎవడో నడుపుతూ ఉంటాడు, నేను పక్కన కూర్చుంటాను, ఇలా కూర్చుంటాను, కూర్చుని నేనేం చేస్తాను, ఏమి చెయ్యను, చూస్తూ ఉంటావు. చూడడం చేయడం కాదు, చూడడము తెలియట, తెలియట వేరు చేయుట వేరు. నేనేమి చేయుట లేదు, ఇలా విశ్రాంతిగా కూర్చుంటాను. నా భుజములు కూడా చాలా రిలాక్స్డ్గా ఉంటాయి. ఏం చేస్తున్నారండి? ఏమి చేయటం లేదండి. అదే ఎదురుకుండా చూస్తున్నారు కదా. చూడటం వేరు, చేయడం వేరు, తెలియట వేరు, చేయుట వేరు. అన్ని నోటీస్ చేస్తూనే ఉన్నారు. అది చేయడం కాదు, అది జ్ఞానం. అది ఈ లోపల కుంకుపాట్లు వచ్చాయనుకున్న కుంకుపాట్లు పడతాం. కుంకుపాట్లు పడుతున్నారంటే చేస్తున్న పని మానేసి నిద్రపోయాడు అన్నమాట. చేస్తున్న పని ఏమీ లేదు, కుంకుపాట్లు వచ్చాయి, కుంకుపాట్లు. కానీ వాడు కుంకుపాట్లు పడితే, వాడు కుంకుపాట్లు పడడానికి హక్కు లేదు. వాడు అలా పని చేయాల్సిందే. కుంకుపాట్లు అయిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ తలపై పెట్టాను, చూశాను ఎక్కడ దాకా వచ్చామో, ఇంకా న్యూజెర్సీ దగ్గరికి వస్తున్నట్టున్నామే. మంచి, ఎలా ఉన్నావు, బాగానే ఉన్నావా? నువ్వు కుంకుబాట్లు బట్టలు లేదు కదా, అదే లేదు దాన్ని. కాబట్టి చేయడానికి ఉండడానికి అది తేడా. ఇప్పుడు 60 మైళ్ళు దాటి నడపకూడదు అనే నియమం నాకా అతనిక? అతనికి. అతను 65 మైళ్ళు నాటి నడుపుతుంటే నేను ఇలా చూస్తుంటే నాకు అర్థమైపోతుంది. నేను వెంటనే ఆ స్పీడోమీటర్ చూస్తా, ఏమో ఏమిటి అలా అలా నడుపుతున్నావు, అంత ఎక్కువ స్పీడ్ ఎందుకమ్మా, మనకు కంగారే ఉంది, మనం సవకాశంగా వెళ్తాం, మనం ఎప్పుడు వెళ్తే అప్పుడే సత్సంగం, కాబట్టి నువ్వు లోకల్లోనే నడుపుకో అని నేను చెప్తా. ఆ నియమం అతనికి నాకు కాదు. సెల్ ఫోన్ మోగితే నేను జేబులోంచి తీసి నేను చేతో పట్టుకుంటా. అదేమిటి సెల్ ఫోన్? నేను నువ్వు మాట్లాడద్దమ్మా, నువ్వు మాట్లాడుకోవాలి, ఈ నెంబర్ ఇలా ఉంది, నన్ను మాట్లాడమంటావా లేకపోతే అలా ఊరుకోమంటావా? కాదు, నేను నువ్వు మాట్లాడద్దు, నీ తరఫున నేను మాట్లాడతా. సరే అయితే మాట్లాడు. నేను అప్పుడు నొక్కి, ఏమండి మీరు ఫలానా వారి కోసం ఫోన్ చేశారు? అవునండి, ఆయన డ్రైవింగ్ చేస్తున్నారు కాబట్టి మీరు మరొకరు ఫోన్ చేయండి అని మీరు చెప్పేస్తారు. ఏదైనా చెప్పమంటారు ఆయనకి? అవి ఏమీ లేదండి, శుభం, మీరు ఉండండి అక్కడ అన్ని. ఈ నియమాలు నాకు కాదు, అతనికి. నాకే నియమం లేదు. సో అంత తేడా ఉంటుంది. చేయుట వర్సెస్ ఉండుట. మీ స్వరూపము చేయుట అని అనుకుంటున్నంతసేపు ఈ వికల్పాలన్నీ మీకు అన్వయిస్తాయి. మీ స్వరూపము ఉండుట అని మీరు తెలుసుకున్నప్పుడు ఈ వికల్పాలు ఏమీ మీకు అన్వయించవు. హయ్యెస్ట్ ఫిలాసఫీ, చాలా జాగ్రత్తగా తెలుసుకోవాల్సి ఉంది. తథా ఉపపాదితం అస్మాభిః వేదావినాశినం ఇత్యస్మిన్ ప్రదేశే తృతీయాదౌ చ. ఈ తేడా కర్మలను విడిచిపెట్టుట, జ్ఞాని కర్మ ఫలమును విడిచిపెట్టుట, కర్మి కర్మి కర్మ ఫలమును విడిచిపెట్టాలి. కర్మలను విడిచిపెట్టుట సంభవము కాదు, అలా ప్రయత్నం కూడా చేయవద్దు. జ్ఞాని సర్వకర్మ సన్యాసము జ్ఞానికి అన్వయించింది. ఈ తేడాన్ని మేము వేదావినాశినం నిత్యం యేన మజమవ్యయం అనే శ్లోకం దగ్గర 2వ అధ్యాయంలో మేము విస్తారంగా చెప్పి ఉన్నాము. మీరు మళ్ళీ ఒకసారి అక్కడికి వెళ్ళి చూసుకోండి. 3వ అధ్యాయం ఆరంభంలో, ఆరంభము అంటే దాన్ని సో ఏమంటారు, సంబంధ భాష్యము అంటారు. ఆ సంబంధ భాష్యం చాలా పెద్దదిగా ఉంది. 3వ అధ్యాయం సంబంధ భాష్యం, దాంట్లో కూడా మేము విస్తారంగా ఈ విషయాన్ని చెప్పాము. కాబట్టి ఇక్కడ కర్మి అంటే గృహస్థులుగా ఉంటూ సంసారంలో ఉంటూ నేను కర్తను భోక్తను అనేటువంటి ఒక ధోరణిలో జీవించే వారి కొరకు 4 వికల్పములను ప్రస్తావించినారు, జ్ఞానుల కొరకు కాదు. అటువంటి వాళ్ళు ఈ 4 వింటిలో ఏ మార్గమును అనుసరించాలి అనే విషయమై శ్రీకృష్ణుడు తన అభిప్రాయాన్ని ఇప్పుడు ప్రకటించబోతున్నాడు. తెలిసిందండి, కర్త తెలిసింది కదా.
కాబట్టి ఇప్పుడు చెప్పబోయే అభిప్రాయము కానీ లేక ఇదివరలో ఒకటి రెండు మూడు శ్లోకాల్లో చెప్పినటువంటి వికల్పములు నాలుగు కానీ రమణ మహర్షి నిసర్గదత్త మహారాజు మొదలైన జ్ఞానులను ఉద్దేశించి కాదు. ఇది సంసారంలో ఉంటూ గృహస్థులుగా ఉంటూ కర్మానుష్ఠానం చేసి వారిని చెప్పి గురించి చెప్తున్నటువంటి మాట. కాబట్టి మేము గృహస్థులం, మాకు వచ్చిన కర్మలను మేము చేసుకుంటూ ఉంటాము అని అలాగే జబర్దస్తిగా చెప్పడానికి వీల్లేదు. మీరు గృహస్థులై ఉన్నప్పటికీ మీరు కర్మక్షేత్రంలో యోగ్యమైన మార్పులను తెచ్చుకుని తీరాలి. అది ఏ విధంగా యోగ్యం అనగా నేది ఇప్పుడు చెప్తాను. నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరత సప్తమ త్యాగో హి పురుషం వ్యాఘ్ర త్రివిధ సంప్రకీర్తిత. అవతారిక తత్ర ఏతేషు వికల్పభేదేషు, తత్ర అంటే తస్మిన్ సతి పెట్టుకోవాలి. తస్మిన్ సతి అంటే దానికి తెలియగా ఉంటుంది అది అట్లుండగా. అది అట్లుండగా అనగానేమి, ఈ పైన చెప్పిన నాలుగు వికల్పములు ఆత్మజ్ఞాన నిష్ఠుల విషయం కాదు, కేవలము కర్మాభిమానము కలిగిన అయితే కర్తృత్వాభిమానము కలిగిన సంసారులకు చెందినవి మాత్రమే అనే స్థితి అట్లుండగా. ఈ నాలుగింటిలో పైన చెప్పిన వికల్ప వేర్వేరు వికల్పములు, వేర్వేరు పక్షములు నాలుగు ఏవైతే ఉన్నాయో వాటిల్లో అర్జున నా అభిప్రాయాన్ని, నా నిశ్చయాన్ని చెప్తున్నాను విను. నిశ్చయం శృణే తత్ర అంటే దేశు ఆ నాలుగు వికల్పముల విషయమై విషయ సప్తం నా నిశ్చయమును చెప్తున్నాను వినుము. ఆ విషయం ఏమిటది, త్యాగే విషయే. ఆ నాలుగు వికల్పములలో కూడా ప్రతి దాంట్లోనూ త్యాగం ఉన్నది. ఒకప్పుడు కర్మలనే విడిచిపెట్టుట సన్యాసం అనే పేరుతో అది ఉన్నది, ఇంకొకప్పుడు కర్మ ఫలమును విడిచిపెట్టుట అని త్యాగం ఉన్నది, మూడో వికల్పంలో కర్మయందు దోషముంది కనుక కర్మను విడిచిపెట్టేయనే మాట ఉన్నది, యజ్ఞము దానము తపస్సు అనే కర్మని మాత్రం విడిచిపెట్టద్దు మిగతావి విడిచిపెట్టు అనే మాట ఉన్నది. కాబట్టి నా సన్యాస శబ్దం ప్రయోగించినప్పటికీ దానికి కూడా అర్థము విడిచిపెట్టుటయే. ఎటొచ్చి కర్మలను విడిచిపెడితే సన్యాసం అన్నారు, కర్మ ఫలమును విడిచిపెడితే త్యాగం అన్నారు. ఒకసారి అది త్యాగమే ఇది త్యాగమే. కాబట్టి ఈ త్యాగం అనే అంశంలో ఏవో నాలుగు వికల్పాలు చెప్పిన మాట వాస్తవమే. అసలు మొత్తం మీద ఈ త్యాగము అనే అంశంలో నా నిశ్చయాన్ని చెప్తాను నువ్వు విను. ఈ త్యాగము మూడు రకములు. మూడెందుకని నాలుగెందుకు కాదు, రెండెందుకు కాదు, అంటే గుణములు గుణాలను బట్టి ఉంటుంది. సత్వరజస్తమో గుణములను అనుసరించి మూడు రకముల త్యాగము, సాత్విక త్యాగము, రాజస త్యాగము, తామస త్యాగము. దాంట్లో మనం ఏది పట్టుకోవాలి, ఏ త్యాగాన్ని స్వీకరించాలి, దేనిని ముట్టుకోరాదు అంటే సాత్విక త్యాగాన్ని స్వీకరించాల్సి ఉంటుంది, రాజస తామస త్యాగములను మనం దూరంగా పెట్టాల్సి ఉంటుంది. అదంతా ఆయన చెప్పబోతూ ఉన్నారు. హే పురుషం వ్యాఘ్ర, వ్యాఘ్ర అంటే పురుషుడు అంటే మనిషి, మనుషులలో పులి అంటే వీడికి కోరలు మచ్చలు అలా ఉంటాయని కాదు, మనుషులలో గొప్పవాడు అన్నాడు. మనుష్యులలో సింహం నరసింహ నృసింహ అంటారు మనుషులు. అంటే ఆయనకి జీలు ఉందని, కోరలు ఉన్నాయని, కొరుకు పచ్చి మాంసం తింటాడని, తోక ఉంటుందని అర్థం కాదు, శ్రేష్ఠుడు అని అర్థం. మనుషులలో వృషభ పురుష వృషభ అంటే ఎద్దు అంటే వీడు నాలుగు కాల మీద నడుస్తాడని, గుర్ర బండిని లాగుతాడని కాదు అర్థం. సో శ్రేష్ఠుడు అని అర్థం. కాబట్టి పురుషం వ్యాఘ్ర అంటే శ్రేష్ఠ పురుష అని అర్థం, పురుషుల మానవులలో గొప్పవాడు విష్ణు అని అర్థం.
మీకు ఈ రహస్యం సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అంటే ఇటువంటి లోతైన విషయములను విమర్శ చేసి పరిశీలించి శోధించి పెద్దలు చెప్పిన విషయములను తెలుసుకొనుటయ్యేదల్లా మీకు ఉత్సాహం ఉంటుందేమో అని నేను అనుకుని మీకు చెప్తున్నాను. అదే మాకు అవన్నీ వద్దండి, మాకు కథ చెప్పండి, లేకపోతాం అంటే నరసింహ నుంచి చూసారా? నృసింహ, నృసింహ అంటే అది కథలో చెప్పినట్టుగా సగం మనిషి సగం సింహము యథార్థంగా అలాగే ఉంటుంది అని జనులు స్వీకరిస్తారు. భాగవతంలో శ్రీకృష్ణుడు గోపికల యొక్క వస్త్రాలను అపహరిస్తే ఆయన ఒక తొంతరి వలె వెళ్ళి వాళ్ళు స్నానం చేసుకో మెట్టి మీద బట్టలు పెట్టుకుంటే అవన్నీ ఎత్తుకుపోయి వాళ్ళని దూరం నుంచి నిలబడి చూసుకున్నాడు అంటే అది ఈ రోజుల్లో మీరు 10 మందికి చెప్తే ఎలా ఉంటుందని మిసోజిని అని అంటారు. అది అంగీకారం కాదు. ఏదో అలా తోసుకుపోతోంది కానీ అది అంగీకారం కాదు. కాబట్టి ఏం చేయాల్సి ఉంటుంది? మీరు అలా మీరు లెటరల్ గా తీసుకోకండి. అక్కడ దేవ గోపికల వస్త్రములను అపహరించుతాయట. గోపికలు అంటే భక్తులు, పురుషులు స్త్రీలు అని కాదు, భక్తులు స్త్రీ భక్తులు అని కాదు, భక్తులు అని స్త్రీ భక్తులని మళ్ళీ అలా పెట్టద్దు. భక్తులు వస్త్రములను అపహరించుతాయనగా వాళ్ళ యొక్క అహంకారము తీసివేయి. ఎందుకంటే మనిషికి అహంకారము రెండింటిని ఆశ్రయించుంటుంది. ఒకటి నెత్తి మీద జుట్టు, రెండు ఒంటి మీద వస్త్రములు. అంచేతనే దేవుడు దగ్గరికినప్పుడు నెత్తి మీద జుట్టు తీసేది, సన్యాసంలో నెత్తి మీద జుట్టు తీసేది. అక్కడికి అహంకారాన్ని తీసేసే ఒక ఉపాయం అది. వస్త్రములో కూడా అహంకారానికి నిదర్శనం. కాబట్టి ఆ గోపికా వస్త్రాపహరణానికి అర్థం ఇది అని మీరు తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలా లేకపోతే యథార్థంగానే శ్రీకృష్ణుడు గోపికల వస్త్రాలను అపహరించారని అనుకుంటున్నారు? అలా కొంతమంది అనుకుంటున్నారు. అది దురదృష్టకరమైన విషయం. సరిగ్గా అదే విధంగా ఎలా అయితే గోపికా వస్త్రాపహరణం అన్నది సింబాలిక్ ప్రతీక మాత్రమే అగుతున్నదో, అదే విధముగా సగం సింహము సగం మనిషి అనేది కూడా ప్రతీక మాత్రమే. మరి అయితే నరసింహ శబ్దానికి అర్థం ఏమిటి అంటే శ్రేష్ఠ మానవుడు అని అర్థం. హిరణ్య కశిపుడు అంటే, హిరణ్యం అంటే బంగారం, కశిపు అంటే బొంత. బొంతలో బంగారాన్ని పెట్టుకుని ఆ బొంత మీద పడుకుంటూ ఉంటాడు. వాడికి భోగాలు కావాల్సి వచ్చినప్పుడల్లా ఆ బొంతలో నుండి కొంత బంగారం తీసి అవతల పారేసి ఆ భోగాల్ని అనుభవిస్తూ ఉంటాడు. ఎప్పుడు తాగేసి ఉంటాడు హిరణ్య కశిపుడు, మత్తులో ఉంటాడు. అటువంటి సంసారంలో పడిపోతూ ఉన్న మానవుణ్ణి వాడి అహంకారాన్ని నాశనం చేసి వాడిని ఉద్ధరించినటువంటి శ్రేష్ఠ పురుషుడు నరసింహుడు అని సింబాలిక్ గా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మాటని వాళ్ళ రామదేవ చాలా విస్తారంగా చెప్తున్నారు. ఈ మాట ఎక్కడో చెప్పారు, నా నోరు ఊరుకోండి, మరి నన్ను ఏదో చెప్పమంటే చెప్పారు. చెప్తే అయితే నరసింహావతారం హిస్టారిక్ కాదా అని అడిగారు ఒక ఆయన, చాలా కోపంగా అడిగారు. మరి అంటే నేను నన్ను చూడండి, అవతారాలు హిస్టారిక్ కాదండి, రాముడు కృష్ణుడు హిస్టారిక్. గాంధీ గారు, బుద్ధుడు, మహావీరుడు, రాముడు, కృష్ణుడు వీళ్ళు హిస్టారిక్. మత్స్యము, వరాహము, నరసింహ ఇవన్నీ కూడా మిథలాజికల్, అవి హిస్టారిక్ కాదు అని చెప్పారు. వాళ్ళ కోపం వచ్చింది, హిస్టారిక్ కాదు అంటున్నాడు చూడండి. మీకు రాలేదు కదా కోపం? నేను డైగ్రెస్ అయి చెప్పాను, ఇదంతా చెప్పవలసిన అవసరం లేదు. కానీ ఆ వ్యాఘ్ర శబ్దాల యొక్క స్వారస్యం మీకు తెలియాలని అలా చెప్పారు. ఓ శ్రేష్ఠ మానవుడా అర్జున, ఈ త్యాగం అనేది 3 విషములుగా మహాత్ములచే కీర్తించబడినది. భాష్యం నిశ్చయము శృణు అవధారయ. నా నిశ్చయమును వినుము అంటే అర్థం ఏంటి? నాకు ఇలాంటి విద్యార్థులు దొరుకుతూ ఉంటారు. విద్యార్థులు ఎలా ఉంటారంటే, స్వామీజీ బల్ల గుద్ది లేక కొండ బద్దలు కొట్టి ఇలా చెప్పాడు,
అంటారు. ఆయన చెప్పింది మీకు ఏమైనా తెలిసిందా? మాకు తెలియలేదు. ఆయన చెప్పింది మీరు ఏమైనా ఆచరించాలనుకుంటున్నారా? మేము అలా అనుకోవట్లేదు. మరి అయితే ఏమిటి, ఆయన అలా చెప్పాడు అని మేము విన్నాము. మా పని ఏమిటంటే వినడం వరకు మాత్రం, వినడానికి వచ్చాము విన్నాము. కర్మఫలత్యాగం గొప్పది అని ఆయన చెప్పాడు. ఇప్పుడు మేము కర్మఫలం ఇది పెట్టాలని మేము అనుకోవట్లేదు. అలాంటి తెలివితేటలు మంచి తెలివితేటలు కావు. కాబట్టి శ్రీకృష్ణుని నిశ్చయము ఇది అంటే అర్థం ఏమిటి, అటువంటి నిశ్చయమును నీవు కూడా చేసుకో, అవధారయ. నా నిశ్చయమును వినుము అంటే నా నిశ్చయమును శ్రద్ధగా విని దానిని నీ నిశ్చయముగా మార్చుకో అని అడుగుతారు. మే మమ వచనాత్, ఇక్కడ మే అని ఉంటుంది షష్ఠి, నా యొక్క విరుము. నా యొక్క విరుము ఏమిటండి, వాక్యం పూర్తవలేదుగా. ఇప్పుడు రాజకీయ నాయకులు ఉపన్యాసంలాగా ఉండకూడదు, వాక్యం పూర్తవ్వాలి. నా యొక్క విరుము అనగా నా యొక్క విని నిశ్చయించుకొనుము. నా యొక్క విని నిశ్చయించుకుంటే మధ్యలో ఏదో మిస్సింగ్లాగా ఉండే, అవును మిస్సింగ్లాగా మిస్ అవుతాం. ఏదది వచన, నా యొక్క మాట నుండి విని అంటే తెలుసుకుని నిశ్చయించుకున్నాము. వచనార్థం పెట్టుకోవాలి. ఓకే, తత్ర త్యాగే త్యాగ సన్యాస వికల్పే యథాదర్శితే. నిశ్చయం దేని విషయమై నిశ్చయము, తత్ర త్యాగే ఆ త్యాగము విషయమై నిశ్చయం. త్యాగము విషయంలో నిశ్చయమేమున్నది, త్యాగము అంటే కర్మఫలములను విడిచిపెట్టుట, సన్యాసము అంటే కర్మలను విడిచిపెట్టుట అంటే నిశ్చయాన్ని చెప్పారు. ఆ అంటే వికల్పములను చెప్పారు, ఆ తేడాలను చూపించినారు. వాటిల్లో ఇంతకి మేమేది పట్టుకోవాలి అనే విషయంలో నా నిశ్చయమును నీవు విని, నీవు నిశ్చయించుకోనము. ఇదంతా కూడా యథాదర్శితే భయం చూపించిన విధంగా. భరత సప్తమా భరతానాం సాధుతమా సత్ తమ, తమ అనేది సమర్పు ప్రత్యయం, సూపర్లేటివ్ డిగ్రీ. గుడ్ గుడ్ అండ్ గుడెస్ట్ సూపర్లేటివ్ డిగ్రీ. అది మా చిన్నప్పుడు విక్టోరియన్ ఇంగ్లీష్ ఫాలో అవుతున్నది, విక్టోరియన్ ఇంగ్లీష్ అంటే గుడ్ బెటర్ బెస్ట్. నో, నాట్ నౌ. గుడ్ గుడ్ అండ్ గుడెస్ట్. ఎన్నోసారి సిఎన్ఎన్లో ప్రసంగం విన్నాను, అతను నెహర్ అని మంచి మంచి రచయిత, అతను అన్నాడు ఇట్ ఈజ్ మచ్ గుడ్ మచ్ బెటర్ అవ్వలే మచ్ గుడ్ వాట్ అబౌట్ దట్ పర్సన్ అని వీడు మళ్ళీ అడిగాడు. బ్యాడ్ అమెరికాలో అలాగే వాడతారు. ఇంకొకటి ఇంకోటి డిడ్ యూ బ్రింగ్ ఇట్ అని అడిగాడు అప్పుడు. ఎస్ ఐ బ్రింగ్ ఇట్ అని చెప్పాడు. Really? Yes, I have brung it. నేను కొంచెం కనుగొస్తున్నా. బ్రింగ్ బ్రంగ్ అంటే బ్రాట్, బ్రాట్ ఏమిటండి, బ్రింగ్ కి బ్రాట్ ఎలా అవుతుంది, రింగ్ ఏమిటంటుంది, రింగ్ రంగ్, రింగ్ ర్యాంగ్ రంగ్, అలాగే బ్రింగ్ బ్రంగ్ బ్రంగ్, లేకపోతే బ్రాంగ్ బ్రంగ్, అంటే అదే ఇంగ్లీష్. రియల్లీ? సో కాబట్టి భర్త సత్తమ సత్ తమ, సత్ అంటే సాధు సత్పురుషుడు, సత్ అంట వాళ్ళలో చాలా గొప్పవాడు అంటే భరతులలో, భరతులు అంటే భరత వంశీయులలో. తద్వంశ్యానామనేదో సూత్రం ఉంది, ఆ సూత్రం చేత అన్న అనే ప్రత్యయం ఏదో వస్తుంది అక్కడ, అన్నో అన్యో ఏదో ప్రత్యయం వస్తుంది, వచ్చి భరత అవుతుంది. ఎందుకంటే మళ్ళీ వృద్ధిలోకి లేని విధంగా వచ్చింది ప్రత్యయం, అందుకే కొంచెం కాషస్గా ఉండాలి. భరత వంశీయులలో నీవు చాలా శ్రేష్ఠుడవు, చాలా మంచివాడివి, నీకు నేను చెప్తున్నాను నా నిశ్చయము వినుము. ఏమిటా నిశ్చయము, త్యాగోహి త్యాగ సన్యాస శబ్దవాచ్యోహి యహ అర్థః స ఏక ఏవ ఇత్యభిప్రేత్యాహ త్యాగోహి.
త్యాగము మూడు రకములు ఉంటుంది. కాబట్టి ఇంతవరకు త్యాగము సన్యాసము అని రెండు పదాలు ప్రయోగించారు కదా, కాబట్టి త్యాగము మూడు రకములు సన్యాసము మూడు రకములు అని ఆరు ఉండాలేమో అంటే అక్కర్లేదు. సన్యాసం అంటే ఏంటి? విడిచిపెట్టుట, ఏదో ఒక కర్మలను పని విడిచిపెట్టుట. త్యాగం అంటే ఏమిటి? విడిచిపెట్టుట, దేన్ని? కర్మ ఫలములను మొత్తాన్ని విడిచిపెట్టుట. కాబట్టి త్యాగ శబ్దాన్ని ప్రయోగించిన సన్యాస శబ్దాన్ని ప్రయోగించిన అర్థం ఒక్కటే, విడిచిపెట్టుట. ఆ త్యాగ సన్యాస శబ్దములకుండే ఒకే ఒక అర్థం ఏది కలదో దానిని ఉద్దేశించి, ఆ ఉద్దేశంతో శ్రీకృష్ణుడు ఇక్కడ త్యాగ శబ్ద ప్రయోగాన్ని చేశాడు. అంతే తప్ప ఆ నాలుగు కల్పములలో చెప్పిన త్యాగ సన్యాసాన్ని విడివిడిగా చెప్పాడే, ఆ సన్యాసాన్ని విడిచిపెట్టేసి త్యాగాన్ని ఒక్కదాన్ని కొట్టుకున్నాడని అలా అనుకోకూడదు. అక్కడ త్యాగం అన్నప్పుడు త్యాగమే, సన్యాసం అన్నప్పుడు కూడా త్యాగమే. తనని విడిచిపెట్టడమే కదండి, ఏది విడిచిపెట్టాలి అని దెబలాట. దెబలాట అంటే మీమాంస. ఏది విడిచిపెట్టాలి? కర్మని విడిచిపెట్టాలా, కర్మ ఫలమును విడిచిపెట్టాలా? మన వాళ్ళు కర్మని విడిచిపెట్టి కూర్చుంటారు. కర్మను ఎలా విడిచిపెడతారా? ఇప్పుడు ఈ కర్మలన్నీ ఎవరు చేస్తానండి అని సోమరిధనం వల్ల విడిచిపెడతారు. రెండో వాడు ఈ కర్మలన్నీ అనవసరం ఉండేవి అని వ్యామోహం వల్ల విడిచిపెడతారు. కర్మని విడిచిపెట్టవద్దు, కర్మ ఫలమును విడిచిపెడదాము అని అనుకుని ఎవడు చెయ్యడు. అలాగే వ్యామోహం వల్ల సోమరిధనం వల్ల విడిచిపెడితే రాజసము తామసము అవుతాయండి. కర్మాలను మనం చేయుట కర్తవ్యము, ఫలమును ఈశ్వరార్పణ బుద్ధితో విడిచిపెడదాము అంటే అది సాత్విక త్యాగం అవుతుంది. ఆయన చెప్పబోతున్నాడు ఆ విధంగా. అయితే మరి జ్ఞాననిష్ట వాళ్ళు అలా ఎందుకు? జ్ఞాననిష్ట వాళ్ళ గురించి కాదు ఇది, ఈ చర్చ వాళ్ళ గురించి కాదు. ఇప్పుడు ఆర్టీసీ డ్రైవర్స్కి పరీక్ష పెడితే ఆ పరీక్షలో మీరు నూనె నెగ్గక్కర్లేదండి, అది ఆర్టీసీ డ్రైవర్ ఉద్యోగం చేసే వాడికి మాత్రమే అది. అలా పురుష వ్యాఘ్ర, ఓకే, దానికి ఏమీ అర్థం లేదు. త్రివిధ, త్రిప్రకార, అవిధ అని అవ్యయం. విధ అవ్యయం కాదు శబ్దమే, విధ విధే విధ. తిస్ర విధ యస్ త్రివిధ, విధాశబ్దం స్త్రీలింగం కాబట్టి తిస్ర అన్నారు. మూడు విధములు, విధము అంటే ప్రకారము అని అర్థం. మూడు మెథడ్స్, మూడు ప్రకారములు దేని ఎన్ని ఉంటాయో అది త్రివిధము. ఏమిటా మూడు ప్రకారములు అంటే? తామసాది ప్రకారై సంప్రకీర్తిత, శాస్త్రేషు సమ్యక్ కథిత. తామసము, రాజసము, సాత్వికము అని ఈ విధముగా శాస్త్రముల యందు చక్కగా కీర్తించబడి ఉన్నది ఈ త్యాగము. కాబట్టి అటువంటి ఈ త్యాగమును గురించి నా నిశ్చయాన్ని చెప్తాను, వినవయ్యా. యస్మాత్ తామసాది భేదేన త్యాగ సన్యాస శబ్దవాచ్య అర్థః అధికృతస్య కర్మిణః అనాత్మజ్ఞస్య త్రివిధ సంభవతి న పరమార్థదర్శినః. మళ్ళీ పాపం శంకరులు మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తున్నారు. చూడయా, త్యాగము సన్యాసము అని రెండు శబ్దాలు ప్రయోగించారు, అది రెండింటికి అర్థం ఒకటే. అంటే విడిచిపెట్టుట అనే మాట వరకు అర్థం ఒకటే, అది విడిచిపెట్టడమే, ఇది విడిచిపెట్టడమే. సన్యాసమన్నా విడిచిపెట్టుటయే, త్యాగమన్నా విడిచిపెట్టుటయే, తేడా. కాబట్టి విడిచిపెట్టుట అనే అంశంలో తేడా ఏమీ లేదు. ఏమిటి విడిచిపెడతామన్న దాంట్లో చిన్న తేడా గలదు. ఈ విడిచిపెట్టడంలో కర్మలను విడిచిపెట్టడం అనే ప్రసక్తి వచ్చిందనుకోండి, తమో గుణం చేత అంటే సోమరిధనం చేత విడిచిపెట్టుతారు. అలా జనులు సోమరులుగా ఉంటారు. రాత్రి 12 దాకా తెలివిగా ఉంటారు, పొద్దున్న 8 దాకా నిద్రపోతారు. కాబట్టి వాడికి ఉదయించే సూర్యుడిని వాడి జీవితకాలంలో వాడు ఎప్పుడు చూడలేదు. కాకులు 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 పూస్తాయి, కాకులు పూసాయంటే తెల్లవారిందని అర్థం. వాడు ఎరగడు, వాడు ఎప్పుడు కాకులు ఆ విధంగా కాకులు పోతే ఎరగడు. ఉషఃకాలము అని ఉంటే పుస్తకాల్లో చదివిందే కనుక, కానీ వాడు ఎప్పుడు చూసింది కాదు ఉషఃకాలం. వాడు కర్మలు ఏం చేస్తాడు? వాడు చంద్రాలయం నిద్రపోవాలి,
చంద్రాలయ నిద్రపోయి చంద్రాలయ నిద్రలేచి కర్మ చేయాల్సి ఉంది. వాడు లేటుగా నిద్రపోతాడు, లేటుగా నిద్రలేస్తాడు, సోమరి ధనము కర్మని విడిచిపెట్టినాడు. దీన్ని తామస త్యాగము. సో ఆ విధంగా తామసము మొదలైన మూడు విధములుగా త్యాగములు ఉన్నాయి, విడిచిపెట్టుకుంటా ఉన్నాడు. కర్మలను విడిచిపెడితే సన్యాసం అన్నారు, ఫలాన్ని విడిచిపెడితే త్యాగం అన్నారు. మొత్తానికి రెండింటికి అర్థం ఒక వీడు విడిచిపెట్టడమే చేస్తున్నాడు. ఆ విడిచిపెట్టడము తామసంగా చేస్తున్నాడు, రాజసంగా చేస్తున్నాడు, తాత్వికంగా చేస్తున్నాడు అని మనం అంటున్నాం. ఈ చర్చ ఎవరికిది? కర్మల యందు అధికారము గలవాడికి, కర్మల యందు యోగ్యత గలవాడికి. అధికృతస్య కర్మ ఎవరండి? కర్మల యందు యోగ్యత గలవాడు ఎవరండి? అనాత్మజ్ఞస్య. వాడు ఆత్మజ్ఞానము గలవాడు అయ్యండి. ఆత్మజ్ఞానము గలవాడు కర్మి అవడు. ఆత్మజ్ఞానం గలవాడు నేను ఈ కర్మలను చేశాను, ఆ కర్మలను చేశాను, ఈ కర్మలను చెయ్యను, ఆ కర్మలనే చేస్తాను అంటున్నాడంటే వాడు ఆత్మజ్ఞాని కాదు. చేస్తున్నానంటున్నాడా, తెలుసుకున్నానంటున్నాడా, తెలియచున్నాను అంటున్నాడా, చేస్తున్నాను అంటున్నాడు. ఎలా? నీ స్వరూపం ఏమిటంటే చెయ్యడమే నా స్వరూపము అంటున్నాడు. వాడు ఆత్మజ్ఞానం అవ్వడం. ఓకే, తెలియట నా స్వరూపము అంటే ఆత్మజ్ఞానం అవుతాడు. తెలియట స్వరూపమైన వాడికి కర్మలను చేయుటయా, ఇంటి పెట్టుటయా అని మీమాంసం ఉండదు. చేయుట నా స్వరూపం అనుకున్న వానికి మాత్రమే కర్మలను చేయుటయా, విడిచిపెట్టుటయా అనే మీమాంస ఉంటుంది. కాబట్టి ఈ మీమాంస అంతా కూడా ఈ మూడు విధముల కర్మ త్యాగం అనే చర్చ ఇది ఆత్మజ్ఞానికి కాదు, ఇది ఆత్మజ్ఞానము లేని కర్మికి మాత్రమే. అంటే మీరు అనకి ఈ మాట చెప్పారు కదయ్యా, మళ్ళీ ఎందుకు చెప్తున్నావు అంటే మరి మళ్ళీ ఎందుకు శంకర్లు ఎందుకు చెప్తున్నారో అందుకోసమే నేను శంకర్లు అలా ఎందుకు చెప్తున్నారు అంటే వీళ్ళకి 10 సార్లు చెప్పినా వీళ్ళు పప్పులో కాలు వేస్తూ ఉంటారు. అరే అక్కడ పప్పుంది అంటూ వెళ్ళకరా, కాదు దాంట్లో వెయ్యకూడదు చెప్తే 10 సార్లు చెప్తే వీళ్ళు వెళ్ళి పప్పులో కాలు వేసి వస్తారు. పప్పులో కాలు వేయటాలి చాలా చక్కటి దృష్టాంతం. దానివల్ల ఏమవుతుంది, వీడి కాలు కాలిపోతుంది, వీటిని హాస్పిటల్లో జాయిన్ చేయాలి. నెంబర్ 1, నెంబర్ 2 పప్పు పాడేసి అవతల పాడేసి మళ్ళీ పప్పు తయారు చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి జనులు సరిగ్గా అలాగే ఉంటారు, పప్పులో కాలు వేయటమే వాళ్ళ పని. అందుకోసం వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా చెప్తూనే ఉండాలి. కాబట్టి పరమార్థ ఆత్మస్వరూపము తెలుసున్న వాడికి ఈ మీమాంసలు ఏమి ఉండవండి. ఇది కేవలము ఆత్మజ్ఞానం లేని వాడికి మాత్రమే ఉంటాయి కర్మలు. పరమార్థముగా ఆత్మస్వరూపము తెలుసున్న వాడికి ఈ చర్చలేమి ఉండవు. ఇత్యయమర్థః దుర్జ్ఞానః. ఇదిగో ఈ విషయాన్ని తెలుసుకోవడంలో జనులు ఫెయిల్ అయిపోతున్నారు. ఎవళ్ళు సామాన్య జనులు ఎలాగూ ఫెయిల్ అవుతారు. శాస్త్రములను చదువుకున్న వాళ్ళే పప్పులో కాలు వేస్తున్నారు, సరిగ్గా అర్థం చేసుకోవటం లేదు. ఇంకా సామాన్యుల గురించి చెప్పేది ఏమున్నది? కాబట్టి ఈ విధముగా ఈ కర్మ జ్ఞానము అనే ఈ ప్రకరణము చాలా సూక్ష్మాతి సూక్ష్మమైనది కనుక దానిని జాగ్రత్తగా మీరు పరిశీలించాల్సి ఉంటుంది. తస్మాత్ అత్ర తత్వం నాన్యో వక్తుం సమర్థః. కాబట్టి ఈ అంశమునందు కర్మయా జ్ఞానమా, కర్మలను విడిచిపెట్టుటయా, కర్మ ఫలమును విడిచిపెట్టుటయా, ఏది విడిచిపెట్టాలన్నా అది ఎవడు విడిచిపెట్టాలి, కర్మి విడిచిపెట్టాలా, జ్ఞాని విడిచిపెట్టాలా, ఈ విడిచిపెట్టడంలో 3 రకాలలో ఏది మంచిది ఏది మంచిది కాదు, ఇది స్థుతి ఇది విధి అని ఈ తేడాలు, ఈ మొత్తం వివరములన్నిటినీ తప్పు లేకుండగా క్లారిటీ స్పష్టముగా సుస్పష్టముగా చెప్పడానికి ఎవరు సమర్థులు అనుకుంటున్నారు? శ్రీకృష్ణుడు మాత్రమే సమర్థుడు. ఆయన గ్రేటెస్ట్ ఫిలాసఫర్, ఆయన మాత్రమే సమర్థుడు. ఇంకా ఇతరులు ఎవరూ సమర్థులు కాదు. అంచేతనే ఆయన అంటున్నాడు, నా మాట నేను జాగ్రత్తగా వీడు అని అంటున్నాడు.
ఇప్పుడు ఒకప్పుడు ఏమవుతుందంటే, చూడయా నీకెవరు చెప్పటం లేదు ఈ మాటలు, నేను ఒక్కడనే నా ప్రారంభం ఇలా ఉండబట్టి నేను ఒక్కడనే చెప్తున్నాను కాబట్టి జాగ్రత్తగా వినండి అని అన్నారనుకోండి. అలా అన్నంలో ఒక సందర్భం ఉందంటారా లేదంటారా? ఉంది. ఎందుకంటే లోకంలో ప్రచారాలు చేసేవాళ్ళే తప్ప సత్యాన్ని క్లియర్గా చూపించి వాళ్ళు తక్కువగా ఉన్నారు. కాబట్టి ఈ సత్యమును చెప్పుటకు మరి ఎవ్వరూ సమర్థుడు కాదు, శ్రీకృష్ణుడు మాత్రమే సమర్థుడు. తస్మాత్ నిశ్చయం పరమార్థ శాస్త్రార్థ విషయం అధ్యవసాయం ఐశ్వరం శృణు. కాబట్టి నిశ్చయం శృణు. నిశ్చయం అంటే సిద్ధాంతం, ఇది ఫైనల్ అనే కంక్లూషన్. దాన్ని వినవయ్యా, ఎవరు చేశారు ఈ కంక్లూషన్? ఐశ్వరం నిశ్చయం, ఈశ్వరుడు శ్రీకృష్ణ భగవానుడు చేసిన ఈ నిశ్చయమును విను. దేనికి సంబంధించిన నిశ్చయము? గీతాశాస్త్రము యొక్క పరమతాత్పర్యం ఎట్టిది అనే విషయంలో శ్రీకృష్ణుని యొక్క నిశ్చయం ఇట్లున్నది విను. చూడండి, శంకర భగవత్పాదులు ఎటువంటి శ్రీకృష్ణుణ్ణి మీ ముందు పెడుతున్నారు? ఒక ఫిలాసఫర్ శ్రీకృష్ణుణ్ణి మీ ముందు పెడుతున్నారు. మన పౌరాణికులు ఎటువంటి శ్రీకృష్ణుణ్ణి మీ ముందు పెడుతున్నారు? ఒక అల్లరి చెల్లరి వాడిని మీ ముందు పెట్టి, ఇప్పుడు ఆ అల్లరిని ఆ చెల్లరిని వ్యాఖ్యానం చేయడానికి తల్లకిందులైపోతూ, ఆ విధంగా అల్లరి చేయటం ఆయన చేసినా పర్వాలేదు మనం చేయకూడదని ఒకవైపు, అదేమిటి ఏది మనం చేయకూడదో అది ఆయన ఎలా చేశాడు ఎందుకు చేశాడు అలా చేస్తే ఆయన చేసినా కూడా తప్పే అవుతుంది కదా అనే పూర్వపక్షానికి మళ్ళీ ఒక సిద్ధాంతం పెట్టుకుని, ఆయన యథార్థంగా చేయలేదు మాయతో చేశాడు, ఆ గోపికులు స్త్రీలు కాదు మహర్షులు, వాళ్ళు మహర్షులా? వాళ్ళు స్త్రీలు కదా, పూర్వజన్మలో పూర్వజన్మలో మహర్షులే, ప్రస్తుతం స్త్రీలు కదా. దాని మీద మళ్ళీ ఏదో మేము సార్, వాళ్ళు స్త్రీలే అయినప్పటికీ స్త్రీ భావము లేకుండా ఉన్నారు అని ఇలా ఏదో తలకిందులైపోతో పిల్లి మొగ్గలు వేసేస్తో ఇటు నుంచటు అటు నుంచిటు గెంతులు గెంతుతో శ్రీకృష్ణుడు చేసినటువంటి అల్లరి చెల్లని చేష్టలను వ్యాఖ్యానించుకుంటూ బతుకుని బతకడం. అసలు ఈ అల్లరి చెల్లరి చేష్టలను ముందు కల్పించనేలా, కల్పించిటివి పో వాటిని మళ్ళీ సమర్థించనేలా? ఆ శ్రీకృష్ణుడు ఈ శ్రీకృష్ణుడు ఒకటి కాదు. ఇలాగ మీకు ఎవరు చెప్పరు. మళ్ళీ దిస్ ఈజ్ ఆల్సో ఎ లోన్ వాయిస్. బహుశా వివేకానంద స్వామి చెప్పిన తర్వాత ఎంతమంది దీన్ని చెప్పారు అని మీరు లెక్కేసుకుంటే ఎవరో కొంతమంది మీకు దొరుకుతారు. వివేకానంద స్వామి ఉత్తరం ఒకటి రాశాడు, అలఘసింగ పెరుమాళ్ అనే ఆయనకి అమెరికా నుంచి ఉత్తరం రాశాడు. ఆ రోజుల్లో ఉత్తరము షిప్ మీద వచ్చింది, మధ్య కొలంబో వచ్చి, కొలంబో నుంచి చెన్నై వచ్చి, మద్రాసు వచ్చి, మద్రాసు నుంచి పోస్ట్ ఆఫీస్లో పడి మళ్ళీ అక్కడి నుంచి కలకత్తా వెళ్ళి షిప్ మీద రైళ్ల మీద నెల రోజుల తర్వాత ఉత్తరం చేరు. ఆ ఉత్తరంలో ఏమనుందంటే, మీరందరూ నిత్యము గీతని పఠనం చేయండి, పురాణాలు కాదు, గీతాకృష్ణుని అధ్యయనం చేయండి తప్ప రాధాకృష్ణుని పెట్టుకోకండి అని ఆ మాట ఆయన ఎందుకు రాశాడంటే, బెంగాల్లో ఆంధ్రప్రదేశ్లోనూ లేకపోతే తెలంగాణలో ఉన్న వాడికి అలా బహుశా రాయాల్సిన అవసరం ఉండదేమో, బెంగాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒరిస్సా, బెంగాల్ అక్కడంతా కూడా గీతాకృష్ణుడు ఎక్కడ మీకు ఎక్కడ కనపడ్డాం, రాధాకృష్ణుడే కనపడతాడు, జయదేవుడి యొక్క కీర్తనలే కనపడతాయి. ఆ జయదేవుడి కీర్తనలు సంస్కృతంలో ఉండడం ఒక గొప్ప లాభం. అవి తెలుగులోకి అనువాదం చేసి పెడితే చాలా ఇబ్బందికరంగా ఉంటారు. చుంబతి కామతి బాగుందే, రాగం బాగుంది, రాగం బాగుంది, అర్థం బాగుంటుంది, అది రాగం బాగుంది, అర్థంలో ఇబ్బందులు వస్తుంది. చుంబతి కామతి ఏదో అంటాడు, ఇంకేదో కామతి 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 అని వస్తుంది. అది వినడానికి చెప్పడానికి అంత పెద్ద బాగుండదు. పాడుకుని చక్కగా తబలా హార్మోనీ ఇవి పెట్టుకుని
ఆస్వాదించడానికి బాగుంటుంది. ఇప్పుడు మా చిన్నప్పుడు మేము ఇంగ్లీష్ సినిమాకి హిందీ సినిమాకి వెళ్ళేవాళ్ళం. నన్ను ఎవరో అడిగారు, ఇంగ్లీష్ సినిమాకి వెళ్ళావు కదా, నీకేమైనా అర్థం ఉందా అంటే, చూడవయ్యా వాడు ఏదో వాడు మాట్లాడేది మనకేం అర్థం కాదు, వాడి భాష మనకేమర్థం ఉంటుంది, మెకన్నాస్ గోల్డ్ మనకేమర్థం అవుతుంది, ఏమర్థం కాదు. కానీ అక్కడ ఏదో జరుగుతున్న దృశ్యాలని బట్టి మొత్తానికి ఓ సామెత ఉంది, వంగ తోటలో బావా అని ఒక సామెత ఉంది. ఆ విధంగా ఏదో ఏదో అర్థం చేసుకోవడం. మీకు తెలుసా, అప్పట్లో ఇంగ్లీష్ సినిమాలకి ట్రాన్స్లేటర్ ఉండేవాడు హాల్లో. ఏదో పెద్దలకి తెలుసుంది, వాడు మధ్యలో నిలబడి మాట్లాడి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండేవాడు. మేము టికెట్ కొనుక్కుని వాడికి దగ్గరలో కూర్చుని సినిమా చూసేవాడు. వాడి ట్రాన్స్లేషన్ వాడు తెలిసేది, వాడి ట్రాన్స్లేషన్లో అప్పుడప్పుడు అక్కడ లేని కూడా అది కూడా విడివాళ్ళు. అప్పుడు వీడు జోకులు వేసేవాడు, అక్కడ లేని జోకులు వీడు వేస్తూ ఉండేవాడు ఈ ట్రాన్స్లేటర్. అలాగే కాబట్టి ట్రాన్స్లేటర్ లేకుండా మీరు కీర్తనలు వినేస్తుంటే మీకు సమస్య ఏమీ అనిపించదు. ఇదంతా నేను ఎందుకు చెప్పాలి, ఏమో ఎందుకు చెప్పాను. గీతాకృష్ణుడు వేరు, రాధాకృష్ణుడు వేరు. గీతాకృష్ణుడు గురించి శంకరులు ఏమంటున్నారు చూడండి, ఆయన ఫిలాసఫర్. కర్మయా కర్మఫలమా జ్ఞానమా అనే ఈ మీమాంసను సెటిల్ చేయాలంటే అది గీతాకృష్ణుడు కృష్ణుడు చేయాలి తప్ప మరొక లెవెల్లో కూడా చేయటానికి చాలదు. శంకరులు పెద్ద హోమేజ్ అంటారు, పెద్ద ప్రశంసను కురిపిస్తున్నారు. ఎవరి మీద? గీతాకృష్ణుని కాదు, రాధాకృష్ణుడు కాదు. అది గమనించి పెద్ద విషయం. అక్కడికి ఆ శ్లోకం పుట్టింది, యజ్ఞదాన తపస్కర్మ నత్యాజ్యం కార్యమేవ తత్, యజ్ఞోదానం తపశ్చైవ పావన అనిమనీషిణ. ఈ శ్లోకం తరచుగా కోట్ చేస్తా. ఎందుకు కోట్ చేస్తారు? ఇది శ్రీకృష్ణ భగవానుని నిశ్చయమే. ఆయన అన్ని వికల్పములను పరిశీలించి తన సిద్ధాంతమును ఈ వాక్యంలో ప్రతిపాదించారు. దీన్ని కోట్ చేస్తారు. ఎవరిని ఉద్దేశించి? ఆత్మస్వరూపము లేని కర్ములను ఉద్దేశించి. అరే మీకు ఆత్మస్వరూపం తెలియదు కదా, ఇంకా కర్మక్షేత్రంలో పడి ఉన్నారు కదా, ఆ కర్మక్షేత్రంలో ఉన్నందుకు గాను మీరు ఈ సలహాని పాటించండి. ఏమిటి ఆ సలహా? యజ్ఞము దానము తపస్సు అని మూడు ఉంటాయి, ఈ మూడింటిని విడిచిపెట్టద్దు, చెయ్యండి. యజ్ఞము అంటే మన చుట్టూ ఉండే ప్రకృతి శక్తులు ఏవి గలవో వాటికి దేవతలు అని పేరు. ఆ దేవతలను ఉపాసించుగా. ఇప్పుడు మన చుట్టూ ఏమున్నాయి? కాళ్ళ కింద భూమి కలదు, పృథివీ దేవత. తర్వాత పీల్చే గాలి కలదు, వాయుర్దేవత. అలాగే నీరు కలదు, ఆపోదేవత. మనకి అన్నమును లోపల ఉండి చిన్న పిండిని జీర్ణం చేసేది, బయట గిన్నెలో అది వండుకునేది కావలసిన అగ్ని కలదు, అగ్ని దేవత. నాలుగు దేవత. ఆకాశం గురించి చెందుకేతుంది ఏమండి. తర్వాత సూర్యోదేవత, చంద్రమా దేవత. ఆరు సరిపడింది. ఈ ఆరు దేవతలను మీరు ఉపాసించండి. ఓకే, ఎలా ఉపాసిస్తారు? సో యజ్ఞం, దీన్ని యజ్ఞం అంటారు. యాగం వేరు. యాగం ఇప్పుడు పుత్రకామేష్టి చేస్తున్నాడు అనుకోండి, పుత్రకామేష్టి యాగం. ఆ యాగం నేను ఏం చేస్తున్నాడు? దేవతను ఉపాసించడానికి చేస్తున్నాడా, కోరిక తీర్చుకోవడానికి చేస్తున్నాడా? కోరిక తీర్చుకోవడానికి చేస్తున్నాడు. అలాగే అగ్నిష్టోమము సోమయాగం, అది దేని చేస్తున్నాడు? స్వర్గం కోసం చేస్తున్నాడు. కోరికలను తీర్చుకోవడం చేసి యాగాల ప్రసక్తి ఇక్కడ లేదు. ఆ యాగాలు మీరేమీ చేయనక్కర్లేదు. వాస్తవంలో మీకు అసలు కోరికలే వద్దేస్తుంది. కామ్యకర్మల్ని వద్దే వద్దు. కామ్యకర్మలు వద్దన్నాడంటే కామ్యములు వద్ద, కామనలు వద్దన్నాడు. కాబట్టి కామనలను పక్కన పెట్టారు. ఇంకా కామన్ అయినప్పుడు యజ్ఞం మాత్రం చేయాలి అన్నట్టు. ఎందుకంటే మీరు ఒక పరిచ్ఛిన్న దేహాభిమానము గల వ్యక్తిగా ఈ జగత్తులో
పుట్టి పెరిగి మనుగడను సాగించి ఇది దేహయాత్రను సాధించాలి అనుకుంటే ఈ దేవతల అనుగ్రహము మనకు తప్పనిసరి. పైగా మనం దేవతలకు రుణపడి ఉన్నాము కూడా. కాబట్టి యజ్ఞము మీకు తప్పనిసరిగా చేయదగ్గది. పృథివీకి యజ్ఞం ఎలా చేయాలి అంటే, పృథివిని ఓ దేవత బొమ్మ తయారు చేసి కూర్చోమన్నా ప్రతిదానికి బొమ్మలు పెట్టడం పెట్టుకోవద్దు. యజ్ఞంలో బొమ్మలు ఉండవు, యజ్ఞంలో బొమ్మలు ఉండవు. పృథివీ, పృథివీ అంటే నేలండి, నేలను కలుషితము చేయకు. నేలపై ఒక మొక్కని పాకు, పాతిన మొక్కకి నీళ్లు పోయి ఇంకొకళ్ళు పాతిన మొక్కని కొమ్మ విరవకు. మొక్క కూడా పృథివీయే, మొక్కని పృథివీగా స్వీకరిస్తాం, పండు కూడా పృథివీయే. కాబట్టి అది పృథివీ. ఆపహ, నదికి వెళ్ళి స్నానాధికము చేసినట్లయితే అర్ఘ్యమును ఇయ్యము, నదికి అర్ఘ్యమును ఇయ్యి నదిని కలుషితము చేయకు. సో ఆ నదిని నమస్కారం అది చేయుట, పవిత్ర స్నానము అది చేయుట ఆలోచించుగా. ఎప్పుడైనా మీరు నదిలో పవిత్ర స్నానం చేసేప్పుడు ఎలా చేయాలో తెలుసిన, ముందు బాత్రూంలో స్నానం చేసి ఆ తడి వస్త్రములతో నదిలో స్నానం చేయాలి. వెళ్ళి బాత్రూంలో స్నానం చేయకుండా నదిలో స్నానం చేయకూడదు. ఎందుకంటే నదిలో దిగేటప్పటికీ మన శరీరములన్ను మురికి ఉండరాదు, లేకపోతే ఏమవుతుంది, నది కలుషితమవుతుంది. కాబట్టి ముందు నీటి దగ్గర లేకపోతే బాత్రూంలో స్నానం చేసి స్వచ్ఛమైన ఆ తడి వస్త్రాలు స్వచ్ఛంగా ఉంటాయని అనుకుందాము, లేదా స్వచ్ఛమైన వస్త్రములను ధరించి అప్పుడు నదిలో వెళ్ళి స్నానం చేసి రావాలి. నది కలుషితమైపోయింది అని మీకు అనిపిస్తే మళ్ళీ వచ్చి బాత్రూంలో ఇంకోసారి స్నానం చేయాలి. నది కలుషితం కాలేదనుకోండి, ఇంకా ఇంకోసారి స్నానం చేయాల్సిన అవసరం మీకు ఉండదు. కాబట్టి మీరు నదిలో కలుషితమైన దేహంతో దిగకూడదు. తర్వాత నదిలో బట్ట పిండకూడదు. నదిలో కలిసిన బట్టను గట్టు మీదకి వచ్చి పిండుకోవాలి, గట్టు మీదకి వచ్చి మొక్క దగ్గర ఎక్కడో పిండుకోవాలి. నదిలో పిండకూడదు, నదిలో పిండితే నది కలుషితమే. ఈ విధంగా నది ఎడల దేవతా భావనతోటి మీరు ప్రవర్తించవలసి ఉంటుంది. అగ్ని ఎందు ఆహుతులను సమర్పించవలేము. ఇప్పుడైనా కొంచెం హోమం అది చేస్తే చేయగలిగితే బాగానే ఉంటుంది. కానీ మీరు చేయలేకపోతే ఎవరో హోమం చేసుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి సామూహికంగా ఏవో హోమాలు అది చేసే సందర్భంలో మీరు వెళ్ళి రెండు అది నిత్యకర్మ అయితే, కామ్యకర్మ అయితే అక్కర్లేదు, మీరు వెళ్ళి ఏదైనా హోమం చేస్తే చేయవచ్చు. కాబట్టి అది అగ్ని. తర్వాత వాయువు, ప్రాణాయామము చేయటం ద్వారా వాయుదేవతను ఉపాసించవలేము. అదొక పద్ధతి. ఇంకా ఏవో కొన్ని పద్ధతులు ఉంటాయి. ప్రధానంగా ప్రాణాయామము వాయువు యొక్క ఉపాసన అవుతుంది. ఓంకార సహితముగా ప్రాణాయామము చేయుట, ఉదయించే సూర్యునకు అర్ఘ్యమును ఇచ్చుట, చంద్రునకు నమస్కారము ఒక నూలు పోగు అంటారు, ఆ విధముగా చంద్రునికి కూడా నమస్కారం చేయుట. ఇది యజ్ఞము యొక్క స్వరూపం. ఈ యజ్ఞాన్ని విడిచిపెట్టేయడం ఎందుకు, దీన్ని ఎవడు విడిచిపెట్టక్కర్లేదు, సన్యాసం కూడా విడిచిపెట్టక్కర్లేదు. దీన్ని విడిచిపెట్టడానికే ఉంది, ఉదయించే సూర్యుడికి దండం పెట్టడానికి. వాడు గృహస్థే అవ్వాలా, సన్యాసి కూడా అవ్వచ్చుగా. ఇక వచ్చి సన్యాసి ఉదయించే సూర్యుడిని గాయత్రీ మంత్ర ప్రధానంగా తన ఆత్మస్వరూపంగా మాత్రం దర్శించాల్సి ఉంటుంది. ఈ యజ్ఞం గురించి మరి కొంత విచారణ చేసి ఆ తర్వాత దానము, తర్వాత తపస్సు, ఈ మొత్తం చర్చంతా కూడా రేపు మనం ముగిద్దాము. ఒకసారి శ్లోకం అనుద్దాము. యజ్ఞదాన తపకర్మ నత్యాజ్యం కార్యమేవ సత్, యజ్ఞోదానం తపశ్చైవ పావనానుమేషిణ. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్యే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే. ఓం శాంతి శాంతి.